అదే ఇప్పుడు రంభచోడవరంలో ఇప్పటికి 17 నుంచి 18 మంది విషరోగాలతో చనిపోతుంటే ఈ ప్రభుత్వం పడుకుందానా కనిపిస్తుంది. మనిషి వాల్యూ లేదు ఇడ. ఏమనంటే ఎక్స్గ్రేషియా ఇస్ అ పర్మనెంట్ 2 లక్షలు 50 లక్షలు 50 వేలు ఇచ్చేసి దుమ్ము చేతులు దుడుపుకుంటున్నారు తప్ప ప్రాణాన్ని కాపాడాలనే ప్రభుత్వం ఆలోచన లేదు. అందుగురించి నేను ఈ ప్రాంతానికి వచ్చాను. తప్పనిసరిగా ఈ 3-4 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు సరిదిద్దుకోకపోతే ఇట్ విల్ గో ఇది ఆల్ ఇండియా ఇష్యూ చేస్తాను. నేను యావత్ భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీని పిలుస్తా. అదేవిధంగా రాహుల్ గాంధీని రమ్మంట. ఇంత అన్యాయం జరుగుతుందండి, నాకు అర్థం కాదు. సోషల్ బైకాట. ఇప్పటి కూడా సమాజంలో అందరూ చదువుకున్నారు. సమాజంలో ఈనాడు సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంకా పాత పద్ధతి నా దురాజ్యం నడవాలి. నువ్వు నేను చెప్పకుండా నువ్వు అంబేద్కర్ స్టాచ్యూ ఎడబెట్టాలండి. అంబేద్కర్ స్టాచ్యూ, అంబేద్కర్ ఏమి దేశానికి ద్రోహం చేశాడా? ఆయన పెట్టొద్దంటారు, పొట్టి శ్రీనివాళ్ళు పెడతారు, అల్లూరి సీతారామరాజుది పెడతారు. వాట్ ఈజ్ రాంగ్? అంబేద్కర్ స్టాచ్యూ పెడితే అది కూడా చెరువు గడ్డ మీద పెట్టిండ్రు. ఎవరిని ఇష్టం కొద్దిగా దూరం పెట్టమనేది అది కూడా రెడీగా ఉన్నారు. లేదు లేదు, మా లీడర్ల పక్కకు పెట్టొద్దారు. సరే ముందుకు పెడితే కూడా ఆహా ఆడియో వచ్చి మీ ముందు పెడితే నువ్వు ఆడ పెట్టించుకున్నారు కదరా, ఇక మీకు ఇక సోషల్ బైకాడ్. వాళ్ళందరూ కూడా ఊరోళ్ళు కూడా ఇక ఆయన ఆయనదే నడుస్తున్నది, మేము గినా సోషల్ బైకాడ్ మేము ఆయనతోటి సపోర్ట్ చేయకపోతే మమ్మల్ని కూడా ఎలగొడతారని మిగతా కులాల వారు, సాగలవాడు, మంగలవాడు, ఒడ్లవాడు అందరు కూడా భయపడుతున్నారు. వాళ్ళనేమో భయపెట్టిస్తున్నాడు, వీళ్ళనేమో చేతిలో పట్టుకు. మళ్ళీ ఏం తెలియనట్టే. మాకేమైంది? మాకేం తెలియదండి, మేమేం చేయలేదండి. మరి ఊర్లలోకి పోతే, నువ్వు పొలాలలోకి పోతే పొలాలలో పనిచేసేవాళ్ళని చేయనిస్తలేవు, ఇళ్ళల్లో కూలినాలు చేసిన రానియవు, డాక్టర్లని బహిష్కరణం చేస్తాము. అంటే ఏమిటి ఇది? ప్రజాస్వామ్యమా లేదు డిక్టేటర్ రాజ్యమా? దీనికి ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. ఎంత తొందరగా అయితే ఆ గ్రామానికి పోతే ఆయనకు వాస్తవాలు తెలుస్తుంది. అంతేగాని మంత్రుల మాటను శాసనసభ్యుల మాటలో ఇంటారనుకో, వాళ్ళు నేచురల్గా అబద్ధాలు చెప్తారు. వాళ్ళు దాచిపెట్టుకోవడానికి నీకేదో సాగు చెప్తారు. ఫైనల్గా ఊ ఇస్ ది లూజర్, యు ఆర్ ది లూజర్.